హలో ఫ్రెండ్స్, నా పేరు రోహన్. మనం ఈరోజు వెల్కమ్ మన యూట్యూబ్ ఛానల్ స్టాక్ స్టాక్ స్టోరీస్లో. మనం ఈరోజు మాట్లాడబోతున్నాము బ్రైట్ క్రామ్ షేర్ గురించి. మీరు వినుంటారు దీని పేరు. ఇప్పుడు మీరు యాక్టివ్ స్టాక్ మార్కెట్లో యాక్టివ్ ఉన్నప్పుడు మీకు ఈ షేర్ గురించి వినుంటారు. ఈ షేర్ ప్రైస్ నియర్లీ ఈరోజు 77.55 రూపీస్, అంటే లోవర్ సర్కిట్ కొట్టింది. నియర్లీ 5% లోవర్ సర్కిట్ కొట్టింది. దీని కరెంట్ ప్రైస్ 77.55 రూపీస్ నడుస్తుంది. మీరు 5 డేస్ చార్ట్ చూస్తే నియర్లీ 0.26% లోవర్ సర్ అంటే డౌన్ ఉంది. అంటే మీరు 1 మంత్లో చూసినామనుకో నియర్లీ 80% 78% నియర్లీ 80% అయింది. మీరు అక్టోబర్ 2000 అంటే 12th చూస్తే 85.85 అప్పర్ సర్కిట్ దింది, అంటే 52 వీక్ హై 85.85 రూపీస్ ఉండేది. ఇంకా మనము దీని 6 మంత్స్ గ్రాఫ్ మనం చూసినామంటే చూడండి, 19 అప్రిల్కి 6 రూపీస్ ఉండేది. 19 అప్రిల్కి దీనికి 6 రూపీస్ ఉండేది. అండ్ పర్సంటేజ్ ఎంత ఇచ్చింది, 1175% ఇచ్చింది. అండ్ ఇప్పుడు మీకు ఎట్లా తెలుసు, 85.85 రూపీస్ పోయింది, అంటే 52 వీక్ హై 85.85 రూపీస్ వరకు పోయింది. ఇంకా మీరు 1 ఇయర్ అంటే 1 ఇయర్ నియర్లీ 1 ఇయర్ది మనం గ్రాఫ్ చూసినామంటే 1600% ఏంది, 1600 ఏంది, 1650% ఏంది, 4.44 రూపీస్ నుంచి నియర్లీ 85.85 వరకు పోయింది. అంటే ఇప్పుడు మనం ఈరోజు ఈ షేర్ గురించి మాట్లాడదాము, ఈరోజు ఈ స్టాక్ గురించి మాట్లాడదాము. ఈ స్టాక్ని మీరు బై చేయాలా వద్దా, ఓకే. ఇంకా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో అయితే మీరు అంటే మీరు కూడా మీరు రీసెర్చ్ చేయండి. నేను ఉట్టి ఒక మీకు హెల్ప్ చేస్తున్నా ఏదైనా స్టాక్ బై చేయాలా లేదని. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం ఈ స్టాక్ గురించి మాట్లాడదాము. ఈ స్టాక్ చూడండి, నియర్లీ మీకు ఎట్లయినా గ్రాఫ్ చూపించాను చూడండి, 5.5 ఇన్ అక్టోబర్ 2020, అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ముందు కరెక్ట్గా 5.5 రూపీస్ ఉండేది. ఈరోజు దీని ప్రైస్ మీరు చూశారు 77 రూపీస్ అయింది. లోవర్ సర్కిట్ దీంట్లో 71 చూపించింది, అదే 77 రూపీస్ అయింది. నియర్లీ ఎంత పర్సెంటేజ్ ఉంది, 1186 రూపీస్, అంటే చాలా ఇది 1186 1 ఇయర్లో, అంటే ఇది చాలా ఎక్కువ ఇచ్చింది. నియర్లీ జస్ట్ ఇన్వర్టెడ్ ఇన్ 1 ఇయర్ బ్రైట్ కామ్ గ్రూప్ లిమిటెడ్, ఫార్మర్లీ నోన్ యాజ్ లైకోజ్ ఇంటర్నెట్ లిమిటెడ్. దీని ముందు పేరు లైకోజ్ ఇంటర్నెట్ లిమిటెడ్ ఉండేది. ఈజ్ అన్ ఇండియన్ బేస్డ్ సర్వీస్ కంపెనీ ఎంగేజ్ ఇన్ ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ రాసుకుని ఉంది, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అని రాసుకుని ఉంది, చూపుతాను మీకు చూడండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే దీని పని ఏంది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్, అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కోసం ఇది పనికొస్తుంది. ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సర్వీస్ కోసం ఇది పనికొస్తుంది. ద కంపెనీ ఆపరేట్స్ టు 2 సెగ్మెంట్, చూడండి, ద కంపెనీ ఆపరేట్ టు డిజిటల్ మార్కెటింగ్ సెగ్మెంట్, ఇట్లా ముందు మీకు చెప్పాను డిజిటల్ మార్కెట్ సర్వీసింగ్ సెగ్మెంట్ కోసం పనికొస్తుంది, ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెగ్మెంట్ కోసం. ఇట్ హ్యాస్ ఎ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ అండ్ దెన్ అవుట్సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్, అంటే ఇది మీది చూడొచ్చు, ఇది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఐటీ సెక్టర్ గురించి. ఇది బ్రైట్ కూమ్ మన షేర్ ఉంది చూడండి, అది దానికోసం పనికొస్తుంది, అంటే దానికి ఐటీ సెక్టర్ షేర్ ఇది. ఇప్పుడు మనం ఈ మణికంట్రోల్ యాప్లో మన ఈ బ్రైట్ క్రోమ్ గ్రూప్ది మనం రెవెన్యూ చూద్దాం. అంటే ఇప్పుడు 2017లో రెవెన్యూ దింది 2451 క్రోర్స్ ఉండేది, కానీ మనం 2021లో చూస్తే 2855 క్రోర్స్ అండి. అంటే ప్రతి ఇయర్ దీని రెవెన్యూ పెరుగుతూనే ఉంది. ఇంకా మనం దాని నెట్ ప్రాఫిట్ కోసం వచ్చామచ్చు, నెట్ ప్రాఫిట్ కూడా మీరు చూడండి, నెట్ ప్రాఫిట్ 2017లో 429 క్రోర్స్ ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే 483 క్రోర్స్ ఉంది. అంటే దీని నెట్ ప్రాఫిట్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇంకా మనం డెప్ట్ టు ఈక్విటీ అంటే మనం చూసినాం అనుకో, అదేమంటారు అంటే అప్పులు. దీనిది 2017లో అప్పులు 0.03 ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే 0.00 ఉంది. అప్పులు అంటే మన షేర్లు అనుకోండి, కొన్ని షేర్లు వేరే వాళ్ళకి ఇస్తాము, దాన్ని మనం అప్పులు చెప్తాము, అదే అప్పులు డెప్ట్ టు ఈక్విటీ. దీనికి 2017లో ఈ షేర్ది 0.03 ఉండేది, కానీ ఇప్పుడు 2021లో దీన్ని చూస్తే మనం 0.01% ఇచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, కంపెనీ అంటే చాలా అంటే షేర్ పెరిగింది కదా, అయితే కంపెనీ చాలా ఎక్కువ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, అందుకే దీని డెప్ట్ టు ఈక్విటీ 0.03 2017 నుంచి 2021లో 0.01 అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ మనం ఈ షేర్లో షేర్ హోల్డింగ్కి వచ్చినామంటే మనం చూస్తాం, అంటే ప్రమోటర్ దగ్గర మినిమం షేర్ పర్సంటేజ్, ఇది మనం చూస్తున్నారు ఇక్కడ 36.6 చూపిస్తున్న ప్రమోటర్ది, మినిమం ప్రమోటర్ దగ్గర 75% స్టాక్ ఉండాలి, కానీ ఇక్కడ బ్రైట్ క్రోమ్ గ్రూప్లో 36.76% ఉంది. ఇంకా పబ్లిక్ దగ్గర మీకు 63.04 ఉంది, అంటే ఈ షేర్ కొంచెం రిస్కీగా. ఇప్పుడు మన పబ్లిక్ మన ఓల్ ఇట్లా ఇప్పుడు లోవర్ సర్కిట్ పడింది, ఇప్పుడు అందరు అమ్మేస్తే ఈ షేర్ ప్రైస్ ఇంకా తగ్గిపోతుంది, అందుకే పబ్లిక్ మీద ఈ షేర్ పబ్లిక్ దగ్గర ఈ షేర్ చాలా ఎక్కువ ఉంది. అయితే నార్మల్గా మనం ఈ షేర్ అయినా చూసినామంటే దాని దగ్గర
ప్రమోటర్ దగ్గర 75 ఉండాలి, ఇంకా మిగిలింది పబ్లిక్ దగ్గర ఉండాలి. కానీ ఈ ఈ బ్రైడ్కామ్ గ్రూప్స్ కేసులో ఆపోజిట్గా ఉంది. ఇంకా మనం దీనిది పియర్ కంపారిజన్స్ అంటే, పియర్ కంపారిజన్ అంటే దీని కాంపిటీటర్ ఎవరెవరు ఉన్నారు, దీని కాంపిటీటర్ మనం చూసినామంటే, చూడండి ఐటీ సెక్టర్లో దీని కాంపిటీటర్ చూడండి మీరు, బ్రైడ్కామ్ గ్రూమ్ అంటే ఇదే ఉంది, ఇంకా కాలిఫోర్నియా సాఫ్ట్ ఒకటి ఉంది, ఇంకా మీకు మంచి మంచి చెప్తాము, ఇంకా చూడండి హైపర్ ఉంది, ఇంటెన్స్లీ అండ్ మిడ్ మైండ్ టెక్, ఇక్కడ చూడండి ఇది మనది, మీరు పేరు విని ఉంటారు నజారా, నజారా కూడా ఉంది దీని కాంపిటీటర్లో. ఇంకా న్యూ గెన్కు సాఫ్ట్వేర్ ఇది కూడా ఉంది, ఇది కూడా వచ్చాయి న్యూక్లియర్ సాఫ్ట్వేర్ అంటే దీని కాంపిటీటర్ చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా చూపిస్తాను టాటా ఎలెక్సా, మీరు విని ఉంటారు టాటా ఎలెక్సా కూడా దీని కాంపిటీటర్లు ఉంది, తన్లా ప్లాట్ఫామ్స్, ఇవన్నీ చాలా మంచి షేర్లు. అయితే ప్రమోటర్ ప్లెడ్జ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రమోటర్ షేర్స్, ప్రమోటర్ షేర్స్ అది ఎవరి దగ్గర ప్లెడ్జ్ పెట్టండి, ప్లెడ్జ్ పెట్టడం అంటే ఎవరి దగ్గర పెట్టడం, ప్రమోటర్ షేర్స్ మన షేర్స్ ఎవరి దగ్గర ఇవ్వడం చూడండి, బ్యాంక్ అయినా ఎట్లయినా ఎవరికైనా ఇవ్వడం చూడండి. జూన్ 2020లో 33% ఉండేది వేరే వాళ్ళకి, అంటే ప్రమోటర్ దగ్గర లేదు ఇది ప్రెడ్జ్, వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. ఇప్పుడు మనం జూన్ 2020లో చూస్తే ఇది చూడండి, ఇది 18.74%. ఇది మంచి న్యూస్, అంటే ఇప్పుడు ఎంత అంటే కంపెనీ షేర్ ఎంత ప్రాఫిట్ ఇస్తుంది, ఇది ప్లెడ్జ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రమోటర్ షేర్స్ అంత తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు మీరు మంచి కంపెనీ ఏదైనా తీసుకోండి, లైక్ విప్రో, ఐఆర్సిటీసీ, ఇది ప్లెడ్జ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రమోటర్ షేర్స్ 0% ఉంటుంది, ఎందుకంటే ప్రమోటర్ షేర్స్ ఇంకా ప్లెడ్జ్ లాగా ఎవరి దగ్గర ఉండదు. ఇంకా హోల్డింగ్స్ చూసినామంటే మనం హోల్డింగ్స్ చూడండి, హోల్డింగ్స్ నియర్లీ అది ఇంక్రీజ్ అవ్వాలి డిక్రీజ్ అవ్వాలి నియర్లీ సేమ్గా ఉంది. అయితే మీరు అనొచ్చు స్టాక్ కొంచెం అంటే మంచిది, ఎందుకంటే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ప్లెడ్జ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రమోటర్ షేర్స్ తగ్గుతుంది, ఇంకా హోల్డింగ్స్ నియర్లీ ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఇది ఈక్వల్గానే. ఇప్పుడు మనం ఈ షేర్ డివిడెండ్ చూద్దాం, బ్రైట్కామ్ గ్రూప్ అంటే దాని డివిడెండ్ చూద్దాం, ఎప్పుడైనా ఏమి డివిడెండ్ ఇచ్చిందంటే చూడండి, 2010లో 1 రూపీ డివిడెండ్ ఇచ్చింది, 2011లో 1 రూపీ ఇచ్చింది, 2012లో 0.2 పైసా ఇచ్చింది, 2016లో 0.1 పైసా అయింది, అండ్ 2020లో 0.05 పైసా ఇది డివిడెండ్ ఇచ్చింది. ఇంకా మనం ఇప్పుడు మనం దీని బోనస్ చూస్తాము, బోనస్ హిస్టరీ చూడండి, 28 అనౌన్స్మెంట్ డేట్ అంటే బోనస్ అనౌన్స్మెంట్ డేట్ 28 జూన్కి చెప్పారు, 18 జూన్కి ఇది బోనస్ అయింది, 1:4 అంటే ఎవరి దగ్గర అయినా 4 షేర్స్ ఉంటే ఆ దగ్గర 1 షేర్ ఎక్స్ట్రా అయిపోతుంది, అంటే టోటల్లీ 5 షేర్స్, మీరు 4 షేర్స్ కొన్నారనుకో, జూన్ 4 షేర్స్ కొన్నారంటే మీ దగ్గర టోటల్ 5 షేర్స్ అయిపోతుంది. ఇంకా మనం స్ప్లిట్ ఏమైనా చూస్తాం అంటే స్ప్లిట్ అవ్వదు, ఎందుకంటే షేర్ చాలా చిన్నది కదా, స్ప్లిట్ ఏం అవ్వలేదు. ఇప్పుడు మనం మాట్లాడదాము కి ఈ షేర్ కొనాలా వద్దా అని. నేనైతే ఫ్రమ్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ షేర్ని మీరు ఎప్పుడు కొనకండి. ఈ షేర్ని మీరు ఎప్పుడు కొనాలంటే నియర్లీ 60 to 65 ప్రైజ్లో పోతే అప్పుడు మీ షేర్లో ఇన్వెస్ట్ చేయండి. కానీ ఇప్పుడు అయితే మార్కెట్లో అసలు ఈ షేర్లో ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎట్లయినా చూస్తుంటారు నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా ఆల్ టైమ్ హై నడుస్తుంది, అన్ని షేర్లు ఆల్ టైమ్ హై నడుస్తుంది. ఒక 15 to 20 డేస్ నియర్లీ 1 మంత్ తర్వాత మార్కెట్లో పక్క ఒక కరెక్షన్ వస్తుంది, ఒక 5% అయినా కరెక్షన్, లేకపోతే 2 to 3% కరెక్షన్ పక్క వస్తుంది మార్కెట్లో, అప్పుడు మీ షేర్లో 60 to 65 ప్రైస్లో అప్పుడు మీ షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడైతే ఈ షేర్ నుంచి కొంచెం దూరం ఉండండి, ఏ షేర్ అయినా హై పోయినప్పుడు అది ఒక పక్క ఒకసారి కిందకు వస్తుంది, అది ఇప్పుడు మీరు చూస్తున్నారు లోవర్ సర్కిల్ దింది పడింది. కాబట్టి ఇప్పుడైతే ఈ షేర్ని కొనకండి, వెయిట్ చేయండి, 60 to 65 ప్రైస్ వచ్చినప్పుడు అప్పుడే కొనండి. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా మీ వ్యూ, మీరు ఎప్పుడు ఈ షేర్ని కొన్నారు లేకపోతే కొనుక్కోవాలని, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీ కమెంట్ సెక్షన్లో మీరు అంటే మీరు చెప్పగలుగుతారు. ఇంకా